నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో యువగలం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు మాట్లాడుతూ యువకులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ సంపద బలం మన దేశానికి ఉందన్నారు. మంచిర్యాలలో ఇండస్ట్రీ పార్క్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి తీరుతానని భరోసా ఇచ్చారు. వివేక్ మాట్లాడుతూ మంచిర్యాలలో ప్రేమ్ సాగరరావు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీ, అంబానీ, అదానీలకు సంపద దోచిపెడుతున్నారని విమర్శించారు. తనను గెలిపిస్తే యువకులకు ప్రాధాన్యత ఇస్తానని పార్లమెంట్ అభ్యర్థి వంశీ తెలిపారు. యువకులకు బలం బలగం దేశానికి ఎంతో అవసరమని కొక్కిరాల సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేణుకరెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి.
చాలా మంది యువకులకు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు ఒక సంస్థ పెట్టి దాంట్లో 5 మందికి ఉపాధి కల్పించిన అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతుంటే మన బతుకులు మారుతుంటాయి అని చెప్పి నమ్మినాము. ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సార్ చెప్పాడు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు వస్తామని చెప్పి 10 సంవత్సరాల్లో 20 కోట్లు ఉద్యోగాలు రావాల్సింది అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పింది. కానీ ఇక్కడ ఎంతమంది యువతలు ఉన్నారో అందరూ చదువుకున్నోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మరి ఇది మన తెలంగాణ పరిస్థితి. మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిందో కేసీఆర్ గారు చెప్పినారు. కేవలం 2 MP సీట్లతోటి కేంద్రంలో మెడలు వచ్చి తెలంగాణ తీసుకొస్తారని చెప్పి మనకి అందరికీ చెప్పి నమ్మించి గుర్తు కోసం పనిచేసింది. కానీ మీ అందరూ ఒకసారి ఆలోచించాల, గత 10 సంవత్సరాల్లో 11 MP సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండే, మరి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఉండే, మన మంచిర్యాల ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి వాళ్ళు ఏం అభివృద్ధి చేసిందని చెప్పి యువతంతా ఒకసారి ఆలోచించి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరిధాన్యం వర్షానికి తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని బీఆర్ఎస్ నాయకుడు ఎంవి గుణ అన్నారు. మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి తిరుగుతూ సారంగిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఎంవి గుణ మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేక్ రైతులను పట్టించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వడ్లు వర్షానికి తడిసి కొట్టుకపోవడం జరిగిందన్నారు. రైతులు నష్టపోయిన పరిస్థితి ఇలా లోకల్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి గారు ఆయన కొడుకును ఎట్లా ఎంపీని చేయాలని ఆలోచనతో అధికారులు అంటే ఏదైతే లీడర్ల దగ్గర తిరుగుతూ ఉన్నాడు. కానీ మరి రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ రైతుల కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నన్ను ఓట్లేసి గెలిపించారు. 6 గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలా ఎంతో లక్షలాది మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వడ్లను కొనుగోలు చేసి రైతులకు అలాగే నష్టపరిహారం కూడా కల్పించాలి నష్టపోయిన వాళ్ళకి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రామకృష్ణపూర్ విజయ గణపతి దేవాలయ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరించాలని ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు గాదిరాజు కృష్ణమూర్తి కోరారు. బుధవారం ఆలయ నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాదిరాజు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు హలమన్న శ్రీధర్ రెడ్డి, బుడుగుల సురేందర్, సంయుక్త కార్యదర్శి అనికపల్లి సురేష్, వేముల హరిప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తేజావత్ రామకృష్ణ, మునుస్వామి, శోకాధికారిగా సీతారామారెడ్డి, కొట్టాల రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని వసతులను ఆలయంలో కల్పించడానికి పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. స్వాములకు అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి నిమిత్తమై నూతన కమిటీ వేయడం జరిగింది. కమిటీలో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే భక్తులు కూడా ముందుకొచ్చి ఈ ఆలయ అభివృద్ధిలో అందరూ పాలు పంచుకుంటారని, ఈ మధ్య కొద్దిగా టెంపుల్కి ఇన్కమ్ తక్కువైంది, అయ్యగారులకు కూడా జీతం ఇచ్చే ప్రాబ్లం ఉన్నది, 4 లక్షల దాకా అప్పు ఉన్నది టెంపుల్ పేరు మీద, పక్కన షెడ్ వేసాం, ఆ షెడ్ వేయడంలో 4 లక్షల రూపాయలు దేవాలయం అప్పులో కూడా ఉన్నది. ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అప్పు తీసినారు. కానీ దేవాలయ అభివృద్ధి చేయడం కానీ ఈరోజు నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ అందరూ కూడా ప్రోత్సహిస్తాము, ముందుకొస్తాము, అందరూ కూడా మీకు సహకరిస్తాము గురుస్వామి గారిని మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లి మంచి అభివృద్ధి పాటలు నడిపిస్తామని దేవుడు సాక్షిగా అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ చేయకపోగా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామంటూ బీజేపీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు బుద్ధి చెప్తారని ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం ముదిరాజ్ అన్నారు. చెన్నూరు పట్టణంలోని దళితవాడలో ఎంఆర్పీఎస్ నాయకులు బీఆర్ఎస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా రిజర్వేషన్లను తొలగిస్తామంటున్న బీజేపీ పార్టీకి మాదిగల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదని, మాదిగలకు ఎంపీ టికెట్ కేటాయించకుండా మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా మాదిగల శక్తి ఎంతో చూపించాలని, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అన్నారు. మొదటి నుండి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకే మాదిగ ఉపకులాల మద్దతు అని, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపురంలో నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామం నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మేము ఎన్నో మీటింగ్లకు వెళ్ళినాం, కానీ ఒక మగ వ్యక్తులు దాదాపు 300 మంది ఎప్పుడు కూడా బయలుదేరలేము. మేము పిలువ కూడా లేదు, అందరు స్వచ్ఛందంగా వచ్చారు. ఈ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మాకు భవిష్యత్తు చాలా తొందరలోనే మంచి కనపడుతుంది. దాదాపు 300 మంది మీద దళార్ దుర్గయ్య గారి అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో పోతున్నాం. ఇంకా వచ్చిన నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.